हाय फ्रेंड्स अंदर नमस्ते वेलकम बैक टू अवर चैनल ना पेर महेश वीडियो एंटे नैन को यूट्यूब बेस चेयलेम कदम मैं यूट्यूब सक्सेस मन मिगता पानी चुस्कुस्तु इंडिया मतलब चूप्चाल यूट्यूब सक्सेस टाइम पड़ता है। ओके फ्रेंड्स लगेज कटेसा इंक मिगता वीडियो अभी कोविड उठाई लगेज कटेसा 30 केजी लगेज हैंड लगेज वे 7 केजील కారు బాడుకు తీసుకున్నాము ఎయిర్‌పోర్ట్ కు మా ఊరు నుంచి మెడ్రాస్ ఎయిర్‌పోర్ట్ కు వచ్చేసి 6000 బాడుగా ఇది వచ్చేసి మా రైల్వే కోటర్ టౌన్ మళ్ళీ ఎప్పుడు వచ్చాం మళ్ళీ చాలా బాధగా ఉంది ఇంటి దగ్గర అందుకు మన ఊరంతా తీసిపెట్టి పోవాలని చాలా బాధగా ఉంది। ఫ్రెండ్స్ ఇప్పుడే ఎయిర్‌పోర్ట్ కి వచ్చాను నైట్ 9 అయ్యింది తెల్లవారు జామున 1:30 కు నాకు ఫ్లైట్ ఇంకా చాలా సేపు వెయిట్ చేయాలా మీకు ఎయిర్‌పోర్ట్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మెడ్రాస్ ఎయిర్‌పోర్ట్ ఇదే मेड्रास टर्मिनल 4 अन्नमाट इदि चूडोच्चु मीरु इक्कडेमो पार्किंग कार पार्किंग इदि पैकि वेल्लि चूद्दामु एला उंदो एयरपोर्ट पैन चूपिस्ता मीकु चूडंडि अंत मेड्रास एयरपोर्ट वे मतलब सिंगापुर मारने अंत सिंगापुर मोडल कटारे एंकं सिंगापुर एयरपोर्ट चूसे एयरपोर्ट कूड़ा इधी टर्मिनल 4 अन्ट इधेपेद पिलर्स चला बहुत इध चूचे सिंगापुर एयरपोर्ट चूस ఇప్పుడు ఈ లగేజ్ తీసుకొని మనం పైకి వెళ్ళాలి లిఫ్ట్ ఉంటది లిఫ్ట్ లో పైకి వెళ్ళాలన్నమాట ఇది లిఫ్ట్ లో పైకి లేదని లిఫ్ట్ అన్నమాట రెండు లిఫ్ట్ ఉన్నాయి ఇక్కడ ఎయిర్‌పోర్ట్ బయట భాగం అయితే ఈ మార్ ఉంటది అంత కూర్చోడానికి కుర్చీలు అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి ట్రోలీ అన్నమాట లగేజ్ పెట్టుకొని దుక్కుపోయే దానికి ఇవి ఎంట్రన్స్ D1 అంట ఇలా చాలా పెద్దగా ఉండదన్నమాట అందరూ వెయిటింగ్ చేస్తున్నారు జనాలందరూ పోదాం ఇంకా బోర్డింగ్ టైం అయ్యింది లోపలికి వెళ్ళాలంక బోర్డింగ్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళేసి అక్కడ లోపల చూపిస్తాను మీకు నేను బోర్డింగ్ అయితే అయిపోయింది ఇప్పుడే వెండింగ్ మెషిన్ దగ్గరికి వచ్చాను फ्रेंड्स इपड़े वेंडिंग मिशन कोलो दिखा नाकम को चूँ मत वैन सूना वैन मंद आलहल आरोप वैन इंत मत आलहल इकड़ आलहल बे ఫ్లైట్ టైం అయితే అవుతుంది అందుకని త్వర త్వరగా చూపించేసాను ఆల్కహాల్ ఏరియా అంతా ఏమనుకోకండి తర్వాత మర్చిపోయాను కోకాల్లో వచ్చేసి ఒకటి 100 రూపాయలు అన్నమాట ఒకటి ఇక్క నుంచి కిందకి వెళ్ళాలా కిందకి వెళ్తే అక్కడ రెస్టింగ్ ఏరియా ఉండదన్నమాట ఎస్కలేటర్లు చాలా పెద్దయి గాని మాదొచ్చేసి గేట్ నంబర్ 20 అన్నమాట గేట్ నంబర్ 20 గేట్ నంబర్ 20 గేట్ నంబర్ 20 కి వెళ్తున్నా చూడండి కింద రెస్టింగ్ హాల్ ఉంది ఇదంతా రెస్టింగ్ హాల్ కింద కూర్చోడానికి ఇది గేట్ నంబర్ 19 ఇక్కడ గేట్ నంబర్ 20 ఉంది ఇదంతా మొత్తం రెస్టింగ్ హాల్ అన్నమాట
20 అలాగే 21 ఇక్కడ కింద వచ్చేసి 19 20 21 మూడు గేట్లు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఫ్లైట్ లో ఇవిన తర్వాత నేను మళ్ళీ ఫ్లైట్ లో కలుసుకుందాం ఇండిగో ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఈ బస్సులో వెళ్ళాలా మిగతా ఫ్లైట్ సంగతి ఏమో తెలియదు ఇండిగో ఫ్లైట్ని మాత్రం ఈ బస్సులో వేసినారు ఈ బస్సులో ఎక్కి మనం ఎక్కే ఫ్లైట్ దగ్గరికి వెళ్తామన్నమాట సాధారణంగా అయితే ఫ్లైట్కు వాక్వే వేస్తారు ఫ్లైట్కు ఎయిర్పోర్ట్కు జాయింట్ కానీ ఇండిగో ఫ్లైట్కి అలౌడ్ లేదో ఏమో తెలియదు ఇది ఎయిర్పోర్ట్ అన్నమాట మనం రన్వే నుంచి చూసి ఎలా ఉంటుంది చూడవచ్చు ఫోర్ క్లిప్లు అన్ని నిలబడి ఉన్నాయి బస్సులు పోతున్నాయి అన్నమాట డస్ట్ పెట్టేసి మళ్ళీ మనుషులు ఎక్కించుకునేదానికి పోతున్నాయి ఎయిర్పోర్ట్ దగ్గరికి మళ్ళీ ఇది కనిపించేటి లిఫ్ట్ అన్నమాట లారీ మీద ఉన్నటివి స్టేర్ కేసెస్ చూడండి ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ అయితే ఇలా ఉంటుంది వెనక భాగంలో మామూలుగా రన్వే మీద నుంచి చూసి ఇలా ఉంటుంది అన్నమాట ఎయిర్పోర్ట్ బస్సులన్నీ వెళ్తూ ఉన్నాయి మనుషులు ఎక్కించుకునేదానికి మొత్తం ఇండిగో బస్సులు చాలా కనపడుతున్నాయి బా చూడండి ఇది జజీరా కువైట్ కువైట్ వెళ్తూ ఉంది అనమాట అది ఆ విధంగా వాక్వే వేస్తారు దీనికి వాక్వే లేదు ఇండిగోకు అందుకని మన బస్సు వెళ్ళాల్సి వస్తుంది చూడండి అన్ని లాడర్లు అన్నీ ఉన్నాయి అవన్నీ లాడర్స్ అనమాట అవి అన్నీ పార్కింగ్ చేసి ఉన్నారు విమానాలన్నీ పార్క్ చేశారనమాట ప్లేన్స్ అన్నీ నైట్ కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు బల్బులే ఎక్కువ కనబడుతున్నాయి అక్కడ చూడండి ట్యాంకరు ఆయిల్ ట్యాంకర్ అన్నమాట ఆయిల్ ఫిల్ చేస్తాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఇండిగో ఫ్లైట్ ఉండదు ఇది మన ఫ్లైట్ కాదు ఇది నేను ఎక్కే ఫ్లైట్ కాదు ఇక్కడైతే ఇంకొక ఇండిగో ఫ్లైట్ ఉన్నది ఇదే అనుకుంటా నేను ఎక్కే ఫ్లైట్ అన్ని ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేసి ఉంటారు రెడీగా ఇంకా మనం పోయి ఎక్కి సీట్లో కూర్చుండేది చూడండి ల్యాడర్లో వేసారనమాట దాంట్లో కూడా మనం పైకి ఎక్కాల ఏర్ పడుతున్నారు ఫ్లైట్కు ఇంకా నిలబెడతాడు ఇక్కడ నిలబెడితే మనం ఇక్కడ నుంచి ఫ్లైట్లోకి వెళ్ళాలా మీకు ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత లోపల చూపిస్తాను అందరు దిగుతున్నారు ఫ్లైట్లో ఎక్కేదానికి ఫ్లైట్ లోపలికి అయితే వచ్చాము కూర్చున్నాము ఇంకా ఫ్లైట్ గాల్లో లెగుస్తుంది ఇంకా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో పైనుంచి వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో పైనుంచి మెడ్రాస్ పట్టణం చెన్నై పట్టణం ఎంత పెద్దగా ఉంది చూడండి లైట్లలో లైట్లు ఎలుగుతా చాలా బాగున్నాయి పైనుంచి సరిగా లేదు ఎందుకంటే నేను ఈ పక్క కూర్చున్నాను అనమాట లాస్ట్లో అట్లా కిటికీ పక్కన వేరే అతను కూర్చున్నాడు సరిగా కనిపించట్లేదు మీకు కనిపిస్తుందో లేదో ఒకసారి కామెంట్ చేయండి ఫ్లైట్ అయితే గాల్లో లేచింది నూడిల్స్ తీసుకున్నాను 250 రూపాయలు తినేదానికి ఫోర్క్ ఇచ్చినాడు అలాగే మూతి ఉడుచుకునేదానికి టిష్యూ పేపర్ ఇచ్చాడు మామూలుగా అయితే మనం టికెట్ కొనుక్కునేటప్పుడే మీల్స్ కూడా పే చేసి తీసుకోవచ్చు ఇండిగో ఫ్లైట్కు కానీ అలా తీసుకోలేదు మామూలుగా టికెట్ మాత్రం తీసుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్లైట్లో ఆగలేదు అంటే తీసుకున్నాను అనమాట ఇది అమ్ముతూ ఉంటారు ఇది ఒక కప్పు వచ్చేసి 250 రూపాయలు తీసుకున్నారు నూడిల్స్ దీంట్లో హీట్ వాటర్ పోసి మనకి ఇస్తారు 5 నిమిషాల తర్వాత మనం తినొచ్చు అనమాట చూసేదానికి ఏం బాగుంది తింటే ఎలా ఉంటుందో కప్పు నూడిల్స్ అయితే తినేసి పనుకున్న తర్వాత కోవిడ్ దగ్గరికి వచ్చేసింది తెల్లవారినట్టున్నది అనమాట చూడండి మేఘాలు ఎలా ఉన్నాయో ఇప్పుడే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాను కువైట్ ఎయిర్పోర్ట్లో ఇది కువైట్ ఎయిర్పోర్ట్ అనమాట రన్వే నుంచి ఇలా ఉంటుంది వాక్వే వేసారనమాట ఈ వాక్వే నుంచి మనం ఎయిర్పోర్ట్ లోపలికి పోవాలా ఇదే కువైట్ ఎయిర్పోర్ట్ నేను చూపించలేను ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి కదా రూల్స్ లగేజ్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాను మా లగేజ్ ఇంకా రాలే తిరుగుతూనే ఉంటాయి బెల్ట్ మాత్రం
ఏ ఒట్టే ఒట్టే వస్తున్నాయి కానీ మా రావట్లేదు. మా లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. మా అన్న పక్కనే ఉన్నాడు, లగేజ్ రాలేదు. లగేజ్ వస్తూ ఉంటుంది, ఇంకా తీసుకొని వెళ్ళడమే. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడే ఊరికి వచ్చాను. ఎయిర్పోర్ట్లో మన లగేజ్ చేసుకొని బయటకు వచ్చే ఎయిర్పోర్ట్ ట్యాక్సీలు ఉండేవి. ఎయిర్పోర్ట్ ట్యాక్సీలు ఎక్కేసి మేము ఉండే చోటుకు వచ్చామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసారు కదా? నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, జై హింద్.